హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపర్ణాస్ గ్రీన్ గార్డెన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సమ్మర్లో ఎలాంటి పూల విత్తనాలు వేసుకుంటే అవి బాగా పూస్తాయి అనే దాని గురించి. మరి ఈ సమ్మర్లో వేసుకునే విత్తనాలు, వింటర్లో వేసుకునే విత్తనాలు, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయండి. అంటే కొన్ని పూలకి ఎండ అనేది బాగా ఎక్కువ కావాలండి, కొన్ని పూలకి పూసేటప్పుడు ఎండ అనేది చాలా తక్కువ కావాల్సి పడుతుంది. అందుకే ఆ సమ్మర్ వింటర్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేసి ఆ సీజన్స్ తగ్గట్టుగా మనం పూల మొక్కలు అనేవి వేసుకుంటూ ఉంటామండి. సో ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఏమవుతుంది, పగటిపూట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రాత్రి అనేది తక్కువ ఉంటుంది. సో పగలు ఎండ అనేది కొన్ని మొక్కలకి చాలా కావాల్సి పడుతుంది. సో అలాంటి కండిషన్స్లో సీడ్స్ అనేవి బాగా జర్మినేట్ అవుతాయి. ఇప్పుడు వింటర్లో పగలు తక్కువ ఉంటుంది, రాత్రులు ఎక్కువ ఉంటాయి. అలానే మనకి పగటిపూట ఎండ అనేది అంత ఉండదు కాబట్టి కొన్ని ఫ్లవర్స్ అనేవి బ్లూమ్ అవ్వడానికి, జర్మినేట్ అవ్వడానికి కూడా ఆ ఎండ అనేది చాలుతుందండి. సో ఇది మరి సమ్మర్కి వింటర్కి పూల మొక్కలుకి ఉన్న సంబంధం అండి. ఏ మొక్కలైనా కూడా ఇంతే. మీరు కూరగాయలు తీసుకున్నా లేకపోతే పళ్ళ మొక్కలు తీసుకున్నా, ఆ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్లో వైపు మనం పెంచుకున్నా కూడా, తెచ్చి వేసుకున్నా కూడా విత్తనాలని బాగా పెరుగుతాయండి. సో ఇప్పుడు మరి అలాగా నేను కొన్ని సమ్మర్ ప్లాంట్స్ అనేవి చూస్ చేసుకున్నానండి. అవి ఆల్రెడీ నేను ఫిబ్రవరి ఎండింగ్ నుంచి బ్యాచెస్లో వేయటం మొదలుపెట్టానండి. ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసి వేయటం అనేది. సో అవి ఏ స్టేజెస్లో ఉన్నాయి పెరగడంలో అనేది కూడా నేను ఈరోజు అప్డేట్స్లో చూపిస్తానండి. మరి ఈ సమ్మర్లో పెంచుకునే పూలు ఏమేమితో చూద్దాము. జినియా, డాలియా, సాల్వియాలు, తర్వాత మారిగోల్డ్, బంతిపూలు, కాస్మోస్, పాపీస్, లుపిన్స్, పిట్యూనియా, మార్నింగ్ గ్లోరీ, సన్ఫ్లవర్, ఇలాగా ఎన్నో రకాల మొక్కల్ని మనం ఈ సమ్మర్లో పెంచుకోవచ్చండి. సో ఇప్పుడు నేను ఇవి కొన్ని ఇందులో కొన్ని సీడ్స్ని కంటైనర్స్లో ఎలా వేసుకోవాలి, ఎలా దాన్ని పెంచుకోవాలనేది నేను చూపిస్తాను. అలానే నేను ఆల్రెడీ పెంచిన మొక్కలవి అప్డేట్స్ కూడా చూపిస్తానండి మీకు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ పాటింగ్ మిక్స్ని రెడీ చేసుకున్నానండి. ఈ పాటింగ్ మిక్స్లో మీరు అయితే కోకోపీట్, వర్మి కంపోస్ట్ రెండు సమపాడులో కలుపుకుని వేసుకోవచ్చు. లేదు అంటే కనుక సాయిల్, కోకోపీట్, వర్మి కంపోస్ట్ మూడు ఈక్వల్ పాడులో కలుపుకునైనా పాటింగ్ మిక్స్ని తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను వాడుతున్న ప్రస్తుతానికి ఇక్కడ సాయిల్, కోకోపీట్, వర్మి కంపోస్ట్ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాను. సో మీరు మీ దగ్గర ఇలాగ చిన్న చిన్న పాట్స్ ఉన్నా సరే, లేకపోతే కనుక ఇలా టాయిలెట్ రోల్స్, తర్వాత టిష్యూ పేపర్ రోల్స్ ఇవన్నీ దొరుకుతాయి, వీటిల్లో కూడా మీరు చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న మన వెజిటబుల్ కార్టన్స్ వస్తాయి కదా, వెజిటబుల్ కార్టన్స్, లేకపోతే ఇలాగ మన డిస్పోజబుల్ కంటైనర్స్ ఉంటాయి, వీటి కింద చిల్లులు పెట్టేసుకుని మనం వీటిల్లో కూడా మనము నింపుకోవచ్చు అండి మట్టిని. దీంట్లో కూడా మనం జర్మినేట్ చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి కంటైనర్స్ అయినా తీసుకొని మీరు సీడ్స్ అనేవి జర్మినేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఈ లుపిన్స్, నెక్స్ట్ ఈ పాపీస్, తర్వాత మార్నింగ్ గ్లోరీ, తర్వాత కాస్మోస్, ఈ నాలుగు ప్లాంట్స్ని వీటిలో వేసి చూపిస్తానండి మీకు. సో ఐడియల్లీ వీటికి వేటికైనా కూడా సన్లైట్ అనేది చాలానే ఎక్కువ కావాలి. సీడ్స్ వేసుకున్న తర్వాత కూడా మీరు ఇందులో మీరు చూసినట్లయితే నేను అన్ని సీడ్స్ని యూజ్ చేసేయట్లేదండి, ఒక నాలుగు నుంచి ఐదు ఆరు వరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే కనీసం ఆరిట్లో మీకు రెండు మూడు అయినా ఈజీగా జర్మినేట్ అవుతాయి. సో ఇందులో వచ్చి నేను కాస్మోస్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను పిట్యూనియా వేసుకుంటాను. పిట్యూనియా సన్న గింజలే కాబట్టి ఇవి చాలా సన్నగా ఉంటాయండి గింజలు. సో ఈ గింజలు చాలా సన్నగా కాబట్టి ఇది వేసుకున్న తర్వాత నేను ఇంకా ఫర్దర్గా వీటి మీద మట్టి అనేది వేయనండి. ఫస్ట్ అయినంత వరకు నేను దీన్ని ప్యాక్ చేసుకుని ఇలా నొక్కేస్తున్నానండి. ఇలా నొక్కేసే నేను వీటి మీద గింజలు అనేవి చల్లేసుకుంటాను. ఇలా చల్లేసుకున్నానండి నేను. ఇది పిట్యూనియా. సో ఇప్పుడు నేను మార్నింగ్ గ్లోరీ వేస్తున్నా. ఇది మార్నింగ్ గ్లోరీ. ఈ మార్నింగ్ గ్లోరీ వేస్తున్నా ఇప్పుడు దీంట్లో. ఇవి పెద్ద పెద్ద గింజలు కాబట్టి కొంచెం మీరు వేసిన తర్వాత ఇందులో నేను ఒక ఐదు ఆరు గింజలు తీసుకుంటే ఈజీగా నాలుగు నుంచి మూడు మొక్కల వరకు ఈజీగా జర్మినేట్ అవుతాయండి. మూడు నాలుగు మొక్కలు జర్మినేట్ అవుతాయి కాబట్టి నేను వేసేసుకుని చూడండి, దీనిపైన కొంచెం మట్టి అనేది వేసేసుకుంటానండి. మట్టి కొంచెం వేసి కవర్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఇది గింజ సైజ్ పెద్దది కాబట్టి
కంపల్సరీగా దీనిపైన కొంచెం మట్టి వేసుకుని ఇలా నొక్కండి. ఇలా నొక్కితే కనుక నీళ్లు పోసినప్పుడు గింజ అనేది బయటకు వచ్చేదండి, ప్రాపర్గా జర్మినేట్ అవుతుంది. సో కంపల్సరీగా మీరు గింజలు వేసిన తర్వాత ఇలా నొక్కటం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇది ఇప్పుడు మార్నింగ్ గ్లోరీ. మార్నింగ్ గ్లోరీ అయిన తర్వాత నేను లూపిన్స్ చూద్దామండి. లూపిన్స్ వేసుకుందాం దీంట్లో. ఇవి మీరు ఒకసారి ప్యాకెట్ తెచ్చుకుంటే 3 నుంచి 4 సార్లు వరకు ఈజీగా వాడుకోవచ్చు, గింజలు వచ్చే క్వాంటిటీ బట్టి. సో ఇప్పుడు నేను ఇది వేసేసుకుని, కొంచెం గింజ పెద్ద సైజుగానే ఉంది కాబట్టి పైన ఒక సన్నగా సింగిల్ లేయర్లో నేను మట్టి అనేది వేసేసుకుంటున్నాను. మట్టి వేసేసుకుని ఇలా జనరల్గా ట్యాప్ చేసుకుంటున్నాను. గట్టిగా నొక్కేయట్లేదండి, భూమి లోపలికి వెళ్ళిపోయేలాగా జస్ట్ పైన ఊరికి ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీనికి వాటరింగ్ అనేది తర్వాత చేసుకుంటాను. సో వీటికి లేబుల్స్ కూడా చేసేసుకుంటే నెక్స్ట్ టైం బాగా గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండేది కష్టమవుతుందండి. సో ఇది మొదటిది బంతి మొక్క అండి. మీరు బంతి మొక్కని చూసినట్లయితే చూసారు ఎంత బాగా పెరిగాయో నా బంతి చెట్లు. ఇక్కడ చిన్న చిన్నవి కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఇంకా అదొక కొన్ని చిన్న చిన్న బంతి మొక్కలు ఉన్నాయి. కొన్ని బాగా ఆల్మోస్ట్ ఒక 10 సెంటీమీటర్స్ దాకా హైట్ అయిన బంతి మొక్కలు కూడా ఉన్నాయి. ఈ బంతి మొక్కలు చూసినట్టయితే బంతి మొక్కలకి ఎండ అనేది బాగా కావాలండి. నెక్స్ట్ ఇది డాలియా అండి. డాలియా అవి నేను కొన్ని గింజలు వేస్తే అందులో 2 బతికాయి ఫైనల్లీ. సో ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 6 సెంటీమీటర్స్ దాకా హైట్ అయ్యాయి. వీటికి కూడా ఇప్పుడు ఈ కామన్గా సన్లైట్ వీటివి కండిషన్స్ వచ్చి అన్నిటికీ ఎండ అనేది ఆల్మోస్ట్ 5 to 6 hours బాగా ఇంటెన్స్ సన్లైట్ అనేది కావాలండి. సో ఇది వచ్చి డాలియా మొక్క. ఇది జినియా మొక్క. ఈ జినియా మొక్కలు కూడా మీరు చూసినట్టయితే మంచి పొడుగ్గా పెరిగాయండి. ఇది సన్ఫ్లవర్ టాల్ వెరైటీ అంటారు. అంటే ఇది ఆల్మోస్ట్ 10 feet వరకు హైట్ పెరుగుతుంది, 10 to 15 feet వరకు హైట్ పెద్ద పెద్ద కంటైనర్స్లో కనుక పెట్టుకున్నట్టయితే. ఈ సన్ఫ్లవర్ డ్వార్ఫ్ వచ్చి అరౌండ్ 7 to 8 feet దాకా హైట్ పెరుగుతుందండి. సో ఇవండి మరి నేను వేసుకున్న మొక్కలు, సన్ఫ్లవర్ టాల్, సన్ఫ్లవర్ డ్వార్ఫ్, బంతిపూలు, డాలియా. ఇవి నేను వేసుకున్న మొక్కలు ఈ సమ్మర్ సీజన్కి. సో ఇవి ఇంకా పూలు పీయడానికి కొంచెం టైం ఉంది. సో చూసారు కదండి, ఇప్పుడు నేను ఈ రకరకాల పూల మొక్కల విత్తనాలని నేను ఎలా వేసుకున్నాను అనేది కంటైనర్స్లోను. సో నేను ఫర్దర్గా నా చెట్ల మొక్కలది కూడా మీకు అప్డేట్స్ చూపించాను. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఈ పూల మొక్కలు వేసుకోవడానికి, కలర్ఫుల్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అండి.